సభాధ్యక్షుడు క్రెడై హైదరాబాద్ అధ్యక్షులు గౌరవనీయులు రామకృష్ణారావు గారికి, క్రెడై హైదరాబాద్ జనరల్ సెక్రటరీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి గారికి, క్రెడై తెలంగాణ రామరెడ్డి గారికి, అట్లాగే రామచంద్రారెడ్డి గారికి, ముల్లు కృష్ణారెడ్డి గారికి వేదిక మీద ఉన్న ఇతర క్రెడై సభ్యులకు, ముఖ్యంగా నితీష్ అండ్ క్రెడై యూత్ సభ్యులందరికీ ఈ ప్రాపర్టీ షోకి వచ్చినటువంటి, ప్రాపర్టీ షోలో భాగం పంచుకుంటున్నటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుటుంబ సభ్యులకు, బిల్డర్ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా దాదాపు 1500 ప్రాజెక్టులను 100 స్టాల్స్లో ఇవాళ ప్రాపర్టీ షోలో ఎగ్జిబిట్ చేస్తూ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని యొక్క పూర్తి ముఖ చిత్రాన్ని, కంప్లీట్ బిజినెస్ని ప్రజల ముంగట ఉంచినటువంటి ఈ ప్రాపర్టీ షో నిర్వాహకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఇంతకుముందు అందరూ అన్నారు, ఈ పోస్ట్ కోవిడ్ లాస్ట్ ఇయర్ ఈ ప్రాపర్టీ షో జరగలేదు. అయితే ఆ గ్యాప్ తర్వాత మరి డబుల్ ఎనర్జీతోటి వాళ్ళ ప్రాపర్టీ షో జరుగుతున్నది అనిపిస్తూ ఉన్నది. చాలా బ్రహ్మాండంగా ఆ ఏవర్సీ నేను కూడా చూడలేదు, ఇంత పెద్ద ప్రాపర్టీ షో, ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన ప్రాపర్టీ షో నేను కూడా చూడడం మొదటిసారి. అండ్ నేను వస్తూ ఉంటే అదే అంటా ఉన్నా, అన్న ఇదే తెలుస్తుంది మనకు ఈ ప్రాపర్టీ షో ఎంత ఎనర్జెటిక్గా కనిపిస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అంత రిచ్గా ఉన్నట్టు లెక్క. ఇట్ ఎగ్జిబిట్స్ ద ట్రెండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి నేను రామకృష్ణారావు గారితో, రాజశేఖర్ రెడ్డి గారితో అంటా ఉన్నాను. చాలా సంతోషం, మీరందరూ బాగున్నారు. మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు ఇల్లు కావాలనుకునే వారికి, స్థలాలు కావాలనుకునే వారికి మంచి ప్రోడక్ట్ ఇవాళ తెలంగాణ హైదరాబాద్ బిల్డర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కావచ్చు, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ ఇచ్చే స్థాయికి, ప్రజలకు మంచి ప్రొడక్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నౌ తెలంగాణ ఈజ్ నంబర్ వన్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇటు బిల్డింగ్ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, ఇవాళ తెలంగాణ స్టేట్ నంబర్ వన్గా ఉన్నదంటే నేను నిజం కూడా చాలా సంతోషంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది మనందరి భాగస్వామ్యంతో, మీ కమిట్మెంట్తో పాటు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అట్లాగే మున్సిపల్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు ఇద్దరి యొక్క ప్రో ఇండస్ట్రీ, ఈ రియల్ ఎస్టేట్ రంగానికి వారు ఇది ఎదగటానికి వారు అనేక విధాలుగా వాళ్ళు కృషి చేసినందువల్లే, వారి సహాయం ఉన్నందువల్లే ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇలా ఉందని చెప్పడానికి నేను సంతోషంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను కూడా మీరు దాంట్లో పూర్వాశ్రమంలో నేను పాలిటిక్స్ రాకుండా నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను కూడా అన్ని బాధలు అన్నీ అనుభవించిన వాడిని. నేను ఒక గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా ఉంటే ఎట్లా ఉండాలని నేను అప్పుడు కోరుకునేవాడిను, ఆ గవర్నమెంట్ ప్రొయాక్టివిటీ ఇవాళ కనిపిస్తూ ఉన్నా. సో అందుకే నేను మీ దగ్గరికి రావడానికి, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ కుటుంబంలోకి వచ్చినట్టే నా ఫీలింగ్ ఉంటుంది. మీరు దేనికి పిలిచినా మీతో పార్టిసిపేట్ చేసుకోవడానికి వెళ్ళి నాకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ డెఫినెట్గా నేను ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన కాబట్టి, మరి ఇవాళ ఈ రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు,
ఇంత ప్రజ్వలిల్లుతున్నది అని అంటే, ఇంత గొప్పగా ముందుకు పోతున్నదంటే డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఎన్నో పాలసీలు ఈ రంగానికి దోహదం చేసినాయి. ఐటీ ఇండస్ట్రీ వస్తున్నది కాబట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతున్నది కాబట్టి డెఫినెట్గా ఉన్నవాడు ఇల్లు కొనాలనుకుంటాడు, లేకపోతే రెంట్ కన్నా ఉండాలనుకుంటాడు. గూడైతే కావాలి. ఒక 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వచ్చిర్రు అని అంటే 10 లక్షల ఇండ్లు అయితే కావాలి వాళ్ళు ఉండటానికి. సో ఇట్లా ఒకదానికొకటి లింక్గా బేస్ పాయింట్ ల్యాండ్ ఆర్డర్ అట్లా లింక్గా ఇవాళ మనం ముందటి పోతూ ఉన్నాం. ఇంకొక నంబర్ 2 స్టెప్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నది కరెంటు పవర్. ఇవాళ 24 అవర్ పవర్ సప్లై ఏదైతే హైదరాబాద్లో జరుగుతూ ఉన్నదో, టోట్ తెలంగాణలో జరుగుతూ ఉన్నదో, దాంతో కూడా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీస్, వేరియస్ మ్యానుఫ్యాక్చర్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ హైదరాబాద్కు తెలంగాణకు వస్తూ ఉన్నాయి. కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది ఆ ఇండస్ట్రీస్ వచ్చినాయి కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నది కాబట్టి జనాలు వస్తూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి. వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి స్థలాలు కావాలి. ఒక ఎంప్లాయీ కొద్దిగా లేకపోతే డబ్బు సంపాదించుకుంటున్నాడు అనేది ఒక స్థలం కొనుక్కుంటాడు. ఇట్లా ఈ 24 అవర్ పవర్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారో దాంతో ఇంత చైనేజ్ మళ్ళీ అల్టిమేట్గా మన ఇండస్ట్రీలోకి ఆ డబ్బులు వస్తూ ఉన్నాయి. సో ఇట్లా అన్నీ కూడా ఇవాళ కేటీఆర్ గారు ఉన్నారు, ద మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఏబుల్ మినిస్టర్ ఇన్ ఎంటైర్ కంట్రీ వల్ల కేటీఆర్ గారు మనకు ఉండడం మన అదృష్టం అని చెప్పి నేను మీ అందరికి మనం వేస్తూ ఉన్నాను. మీ అందరు కూడా వారి గురించి తెలుసు, ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా పర్సనల్ కూడా వారితో ఇంటరాక్ట్ అయి ఉన్నారు మీరు కేటీఆర్ గారు. ఇవాళ ఆయన చూపిస్తున్న డైనమిజం, ఆయన చూపిస్తున్న ప్రోయాక్టివిటీ ఇవాళ మన ఇండస్ట్రీస్, ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో అటు ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కావచ్చు, ఏవియేషన్ ఇండస్ట్రీ కావచ్చు, ఇట్లా ఒక్కటి కాదు ఎన్నో రకాల ఇండస్ట్రీస్ ఇవాళ హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఇవాళ హైదరాబాద్లో కూడా ఎస్ఆర్డిపి అనే ప్రాజెక్ట్ తీసుకొని, జనరల్గా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రాజెక్ట్ తీసుకొని, బికాజ్ ఇ న్యూ ఎవ్రీథింగ్. ఇవాళ ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్తో మీరు చూస్తున్నారు పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇవాళ కొత్తగా మనకు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో లింక్ రోడ్స్ డెవలప్ అయ్యాయి, ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ సిటీకి వేరియస్ లింక్ రోడ్స్ ఇవాళ డెవలప్ అయినాయి. అట్లాగే కంజెషన్ ఉన్న ఏరియాస్లో హైదరాబాద్ సిటీలో వేరియస్ ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాసెస్ కావచ్చు, ఇట్లా చాలా ఇవాళ మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం మూలంగా కనెక్టివిటీ పెరిగిపోయి ఇవాళ ఒక ఎంప్లాయీ కావచ్చు, లేదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ట్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళగలిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇవాళ మన దూరం ఓఆర్ఆర్ సర్కిల్ లోపల కూడా మొత్తంకు మొత్తంగా మన ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఇట్లా రెండు రకాలుగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, రెండు ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం, ఈ రెండు చేయడం మూలంగా మనకి ఇవాళ ఈ గ్రోత్ కనిపిస్తూ ఉన్నదని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా దాన్ని మీరు కూడా కాపాడుకుంటూ ఉన్నారు, మీరు కూడా నిలబెట్టుకుంటూ ఉన్నారు, మంచి ప్రోడక్ట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఓ బిల్డింగ్ కావచ్చు, ఓ విల్లా కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఓ లేఅవుట్ వెంచర్ కావచ్చు, చాలా క్రెడిబిలిటీతో ఇవాళ మీరు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు రామకృష్ణరావు గారు చెప్తా ఉన్నారు, అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా పోసి చెప్పుకుంటు, క్రెడాయి క్రెడిబిలిటీ ఎక్కడ పోయిందంటే బ్యాంకర్స్ మరి మీ ఈ వెంచరు ఈ బిల్డరు క్రెడాయిలో మెంబరా అని చెప్పి బ్యాంకర్స్ అడిగే స్థాయికి ఇవాళ మీరు క్రెడాయిని మీ క్రెడిబిలిటీ పెంచుకున్నారు, చాలా సంతోషం. కార్లు కొనుక్కుంటే క్రెడాయి మెంబర్ 100,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు రామకృష్ణరావు సార్ చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ఆల్ యూనో, అంటే ఈ క్రెడిబిలిటీ రావడం అనేది మామూలు విషయం కాదు. మేము బిల్డింగ్ కట్టేపు రోజుల్లో క్రెడిబిలిటీ ఇంత లేదు బిల్డర్ మీద, నేను రంగంలో ఉన్నప్పుడు ఇంత క్రెడిబిలిటీ లేకుండా, బట్ ఇవాళ వచ్చింది, చాలా సంతోషం. ఇవాళ గవర్నమెంట్ కావచ్చు, పర్చేజర్స్ కావచ్చు, మనము కావచ్చు, మనందరం కూడా ముగ్గురం కలిసి అల్టిమేట్గా ఇండస్ట్రీ ముందుకు పోతే చాలా రాష్ట్రానికి కూడా మంచిది. ఇటు ఆడేట్ జీడిపి రాష్ట్ర జీడిపి కూడా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డెఫినెట్గా ఆడ్ అవుతుంది. కాబట్టి అన్ని రకాలు కూడా ముందుకు పోతూ ఉన్నది. ఇట్లా ఏది ఏమైనా ఇవాళ మనందరం ఇటు గవర్నమెంటు, ఇటు కొనుగోలుదారులు, ఇటు రియల్టర్స్, రియల్ ఎస్టేట్ రంగం, మీ క్రెడాయి క్రెడాయి వంటి అన్ని సంస్థలు
అందరం కలిసి కూడా అంత సమాజ హితం కోసం కొనుగోలుదారులకు బాగుండాలి, మనకు బిజినెస్ బాగా జరగాలి, గవర్నమెంట్కి జీడిపి యాడ్ కావాలి, రియల్ ఎస్టేట్ రంగం, ఈ మూడు కోణాల నుంచి ఆలోచించుకొని ముందుకు పోతుంది ప్రభుత్వం. నేను మరొకసారి ఇంత మంచి ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేసినందుకు మరి అందరు కూడా ఆర్గనైజర్స్ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ హైదరాబాద్ ప్రజలకు కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నా. మంచి ప్రాపర్టీ షో ఇక్కడ జరుగుతూ ఉన్నది. దాదాపు 1500 ప్రాజెక్టులు, 100 స్టాల్స్లో మీరు అన్ని వివరాలు కూడా తీసుకోవచ్చు. మరి క్రెడాయి ద్వారా ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని వివరాలు మీ కళ్ళ ముందే ఉంటాయి, వాస్తవాలు మీ కళ్ళ ముందే ఉంటాయి. మీరు అన్నీ కూడా చూసి మరి అన్నీ కూడా వివరాలు కనుక్కొని అర్థం చేసుకొని మంచి ప్రాపర్టీస్ మీరు అందుబాటులో మీ అందుబాటులో ఉన్న ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలని చెప్పి నేను అందరికి కూడా పిలుపునిస్తూ ఈ సమావేశానికి ఈ ఈవెంట్కి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. Please do like, share and subscribe to Real Estate TV.